ఎన్ని పాదయాత్రలు చేసినా షర్మిల ఎంత కాలు చేతులు కొట్టుకున్నా జీవితంలో ఆమె నాయకురాలు కాలేదు. ఏదున్నా టిఆర్ఎస్ ఈడ కాంగ్రెస్ మధ్యనే ఉంటది. ఇక జగడం ఉంటుందా, పంచాయతీ ఉంటుందా, దోస్తాన్ ఉంటుందా, తిట్టుకుంటామా కొట్టుకుంటామా, ఏదున్నా టిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉంటది. ఇక ఇప్పుడు బీజేపీ కాలు చేతులు కొట్టుకుంటున్నది ఎట్లా పోవాలని, వీడిదాకా రావాలని. ఇక బీజేపీ ఇంకా వాళ్ళే కష్టం పడుతున్నారు, ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి. మళ్ళీ బీఎస్పీ ఒక దిక్కు ట్రై చేస్తున్నది, వాళ్ళకు కూడా కాన్స్టిట్యున్సీలా వాళ్ళకు కూడా ఓట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా ఎస్సీ ఓట్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా మినిమం ఒక కాన్స్టిట్యున్సీలో వాళ్ళకు కూడా ఒక 5-6 వేల ఓట్లు ఉన్నాయి. వాళ్ళకు కూడా వాళ్ళని తీసేయడానికి రాదు కదా బీఎస్పీని. సిపిఎం ఉంది, సిపిఎం కూడా వాడు నల్గొండ, వరంగల్ కొన్ని జిల్లాల్లో ఉన్నాయి కదా. సిపిఎం కూడా ఉంది కదా, లేదాన్ని లేదు కదా. మళ్ళీ ఎంఐఎం ఉంది, ఆల్రెడీ వాళ్ళు కబ్జాలు ఉన్న 7 సీట్లలో. మేము ఇంతమంది మీ పంచాయతీ ఎప్పుడు పడవాలి, మేమెప్పుడు కాదు. ఇక నువ్వు మళ్ళీ 10వ దాన్ని వచ్చి ఏం చేస్తావు, అది ఈజీ కదా. అనవసరంగా ఇక్కడ అంతా న్యూసెన్స్ ఎందుకు చేసుకున్నావు? వచ్చిడ ఆ కాన్స్టిట్యూన్ ఆతను తిడతావు, ఈయన తిడతావు, నోరు నువ్వు ఆడపిల్లవు కాబట్టి నేనేం తిట్టలేకపోతున్నారేమో. ప్రాబ్లం అదే వచ్చింది. అదొకటి రాజశేఖర రెడ్డి గారి బిడ్డే కాబట్టి ఎందుకు లేకపోయాని మా కాంగ్రెస్ వాళ్ళు తింటారు. ఎందుకంటే మనకి మన నాయకుడు బిడ్డే కదా, పోన్లే అని చెప్పి. ఇక మీతో పార్టీ వాళ్ళు ఏమో మన బాగానే చాలా మంది టీఆర్ఎస్ మంత్రులను తిడితే కూడా పాపం వాళ్ళు ఏం తిడతాం, ఆడామే కదా, ఆడపిల్ల కాదు కదా, ఏం తిడతామని వాళ్ళు ఏమనలేకపోతున్నారు. ఎందుకు ఇదంతా ఇంత న్యూసెన్స్ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ మీరు నడిచింది రాజశేఖర రెడ్డి గారు కాలం ఉండే నడిచింది, అయిపోయింది. ఇంకా అది ఇంకా ఆత్మ ఉన్నది, ఆత్మసాక్షిరక్షణ చేయాలి మేము. ఇప్పుడు మా అయ్యా కూడా మేము కూడా సాటిస్ఫాక్షన్ చేయాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీఎంలు ఉన్నారు, ఎంతమంది వాళ్ళ తండ్రులు కోరికలు ఉంటాయి. ఇప్పుడు మేము ఏదంతా అంతా మొత్తం వీడంతా వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళని తిట్టుకుంటా. నువ్వు రైట్స్ ఉన్నాయి అదే డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకోవద్దు అని ఎవరు అడ్డలేదు. నేను దాన్ని ఇష్యూస్ వేసుకుందా, అందుకే నిన్న కూడా చెప్తే కదా. నేను ఇప్పటి వరకు అయితే అసలు నాకైతే నేను కోవట్ అనే పదము దురదృష్టం ఏంటంటే ఈరోజు షర్మిల అన్నది కాంగ్రెస్ పార్టీలో మావోలు కూడా అన్నారు నన్ను. అది నాకు శాపం అనుకుంటుంది. కోవట్టు కేటీఆర్, ఏమైనా కేటీఆర్ దొరకడు. కేటీఆర్ ఎప్పుడైనా దొరికితే నాకు అసెంబ్లీలో దొరుకుతాడు. జగ్గారెడ్డితో కేటీఆర్ బయట మాట్లాడి నేను ట్రై చేసినా నాతో అపాయింట్మెంట్ ఇస్తాడా? నాకు కేటీఆర్ అపాయింట్మెంట్ ఇయ్యాడు, సీఎం అపాయింట్మెంట్ ఇయ్యాడు, హరీష్ రావు దగ్గర అపాయింట్మెంట్ దొరకదు. నేను ట్రై చేస్తా కూడా దొరకదు. ఇంకా పోనీలా వీనితో ఎందుకు పంచాయతీ వాళ్ళు ఇయ్యరు. వీడనేమో మాకు అపాయింట్మెంట్ దొరకాయి, ఆడనేమో కోమట్లాంటారు. ఇప్పుడు షర్మిల రెండవది మా పార్టీ వాళ్ళే మాకు మా పార్టీ వాళ్ళే అన్నారు కదా, ఆమెనేమంటావు పాపం. నేను ఆ విషయంలో ఆమె ఏమన్నా, ఎందుకంటే మా వాళ్ళే సగం బదలాం చేశారు కాంగ్రెస్ వాళ్ళు, అలా ఆమెనేమంటాం చెప్పు. కానీ నేను కోవట్ అనే పదము ఏందో, కోవట్ అంటే ఏందో నాకు పెద్దగా అంత ఆ కోవట్ అంటే అది అది ఇలాంటి దానికి ఏ సందర్భానికి ఆ యొక్క పదాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ కాకపోతే నేను ఎప్పుడైనా సరే అన్ని కులాలకు అన్ని మతాలకు ఒక వాళ్ళ వాళ్ళ ఆ ప్రజల ఆ సెక్షన్ ప్రజల కోసం, అన్ని కుల మతాల ప్రజల కోసము వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు ఒక వారధిగా ఉంటాయి. ఇప్పుడు అంటే వారధి అంటే నాకు ఏంటిది వారధి అంటే సంధానకర్త వారధిగా ఉంటా మీడియేటర్ మీడియేటర్ తప్పేం లేదు దేనికోసం ఉంటా అన్ని కుల మతాల ప్రజల సమస్యల పరిష్కారం కొరకై వారధిగా ఉంటా అట్లానే నేను షర్మిల తీరు ఒక మతపరమైన బీజేపీ ఏజెంట్గా ఉంటా జగ్గారెడ్డి గారు ఎక్కడ ఎమ్మెల్యే పక్కన సంగారెడ్డి ఎమ్మెల్యే ఆయన ఈ రోజు నన్ను బెదిరించాడట ఇంకొకసారి ఆయన గురించి మాట్లాడితే బాగోదు అని నాకు ఛాలెంజ్ చేశాడట ఈ జగ్గారెడ్డి ఛాలెంజ్ కు భయపడేదా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ జగ్గారెడ్డికి చెప్తున్నా పచ్చి అబద్ధాలు మాట్లాడావు నువ్వు జగ్గారెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు మీరు పరామర్శించడానికి వస్తే మా ఇంట్లో వాళ్ళు బాధపడకుండా రాజకీయాలు మాట్లాడారు అన్న విషయం మాట్లాడాడు జగ్గారెడ్డి అసలు ఆ రోజు మా కుటుంబంలో పడ్డ బాధ మాకే తెలుసు చెట్టంత మనిషిని కోల్పోతే అసలు మా మొడం మీద తలకాయ తీసేస్తే ఎలా ఉంటుందో అలా బాధపడ్డాం మేము అసలు బతుకుతామా చేస్తామా అన్నట్టుగా బాధపడ్డాం మేము ఏం తెలుసు ఈ జగ్గారెడ్డికి ఏం తెలుసు ఈ జగ్గారెడ్డికి సిగ్గుండాలి కదా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఛాలెంజ్ చేస్తాడా భయపడేది కాదు ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అసలు ఎవడి జగ్గారెడ్డి ఎవడి ఛాలెంజ్ చేసేవాడు పాలమూరు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కలిసి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు భయపడిందా రాజశేఖర్ రెడ్డి బిడ్డ భయపడిందా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇంకా ఒక ఎమ్మెల్యే మరదలు అంటే ఎవడ్రా నీకు మరదలు అన్నందుకు నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశాడు ఒక మంత్రి తరంగాని మంత్రి నిరంజన్ రెడ్డి భయపడిందా ఆ ఎమ్మెల్యేకి ఆ మంత్రికి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరి భయపడేదా ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు జగ్గారెడ్డికి భయపడేది కాదు ఆ పాలమూరు ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ఫిర్యాదు చేస్తే దానికి భయపడేది కాదు ఈ యొక్క మంత్రి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే దానికి భయపడేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి అని బేడీలు చూపించి మరీ ఛాలెంజ్ చేసింది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ దమ్ముంటే మీరు అరెస్ట్ చేసుకోండి మీకు చేతనైంది చేసుకోండి ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రక్తం ఇక్కడ ఉన్నది పులిబిడ్డ ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి ఊపిరి రాజశేఖర్ రెడ్డి ప్రాణం మీకు భయపడేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు చేతనైంది చేసుకోండి మళ్ళీ చెప్తున్నాం ఈ నాయకులంతా ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు వీళ్ళంతా ఎందుకున్నారు వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడానికి ఉన్నారు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు డబ్బులు సంపాదించుకోవడం ఒక్కటే అజెండాగా పెట్టుకున్నారు కదా వీళ్ళ ప్రజల గురించి మాట్లాడేది ఈరోజు దళిత బంధు ఇస్తున్నామంటున్నారే ఎవరికి ఇస్తున్నారు దళితులను ఎంతగా మోసం చేశాడు కేసీఆర్ సారు అసలు దళిత ముఖ్యమంత్రి దగ్గర నుంచి దళితులకు 3 ఎకరాల భూమి వరకు దళిత బంధు వరకు అన్ని మోసాలే చేశాడు కదా మరి ఇప్పుడు కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తున్నాడట ఎంతమందికి ఇస్తున్నాడు 20 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఎంతమందికి ఇస్తున్నాడు కేసీఆర్ సారు 20,000 మందికి ఇస్తున్నాడా లేకపోతే 2 లక్షల మందికి ఇస్తున్నాడా కనీసం 10% ఇస్తున్నాడా లేకపోతే 5% ఇస్తున్నాడా ఎంతమందికి ఇస్తున్నాడు సిగ్గు లేకుండా ఈ రోజు ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి ఏం మాట్లాడుతున్నాడు దళితులు పోయి మాకెందుకు ఇవ్వడం లేదు దళిత బంధు అని వాళ్ళు గొడవకు దిగితే ఏమన్నాడట నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాను నేను మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అన్నాడట ఆ మంత్రి అధికారం మదం కాకపోతే ఏమిటి అధికారం మదం కాకపోతే ఏమిటి ఎవడి సొమ్మ అనుకున్నారు దళిత బంధు మీ అబ్బ సొమ్మ మీ తాత సొమ్మ మీ అయ్య సంపాదించిండా మీ అనుచరులకు ఇయ్యడానికి ఎవడు సొమ్మ అనుకున్నాడు ప్రజల సొమ్ము ప్రజలకు ఇయ్యడానికి మధ్యలో మీ బోడి పెత్తనం ఏంటి అని అడుగుతున్నాం అసలు ఈ ఎమ్మెల్యేలకు ఇయ్యాల్సిన అవసరం ఏముంది దళిత బంధు హక్కు అని అడుగుతున్నాం అసలు దళిత బంధు అనేది దళితులకు ఇయ్యాల్సిన డబ్బైతే మరి ఎమ్మెల్యేలకు ఎందుకు ఉండాలి ఈ పెత్తనం అని అడుగుతున్నాం అసలు కలెక్టర్ ఎందుకు చేయకూడదు ఈ పని లేకపోతే ఆర్డీఓ ఎందుకు చేయకూడదు ఈ పని ఎమ్మెల్యే చేతుల్లో పెట్టడం ఏమిటి అసలు ఎమ్మెల్యే చేతుల్లో దళిత బంధు పెట్టారు అంటే ఇంకా ఏమనాలి దీని ఎమ్మెల్యే బంధు అనాలా ఎమ్మెల్యేలు అనుచరులకు ఇచ్చే బంధు అనాలా ఏమనాలే అంతే కదా వాళ్ళ అనుచరులకు ఇచ్చుకుంటున్నారే పేదవాళ్ళకి ఇస్తున్నారా పేదవాళ్ళు బాగుపడుతున్నారా అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కేసీఆర్ ను డిమాండ్ చేస్తుంది ఈ దళిత బంధు డబ్బులనేటివి ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా ఒక కలెక్టరో ఆర్డీఓను డైరెక్ట్ గా దళితులకు ఇచ్చే ఏర్పాటు చేయాలి అంతేకాదు ప్రతి నియోజకవర్గంలో ఆ లిస్టు ఎంత మందికి ఇస్తున్నారో ఆ లిస్టు కూడా బయట పెట్టాలి ఆ లిస్టులో నిజమైన బెనిఫిషరీలు ఉన్నారా లేదా దళితులు ఉన్నారా లేదా అనుచరులు అవునా కాదా అనేది ప్రజలు తేలుస్తారు నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే మీకు దళితులు బాగుపడాలన్న కోరికుంటే ఇది చేయాలని కేసీఆర్ ను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది.